ప్రచారంపై తెలంగాణ బీజేపీ దూకుడు పెంచుతోంది. నేటి నుంచి వరుసగా పార్లమెంటు స్థాయిలో బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు నిర్వహిస్తుంది. 5 రోజుల్లో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమ్మేళనాలు నిర్వహించబోతున్నారు. నేడు హైదరాబాద్ పార్లమెంటు స్థాయి బూత్ అధ్యక్షుల సమ్మేళనం జరగబోతుంది. రేపు భువనగిరి, 12న వరంగల్, మహబూబ్ నగర్, 13న ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఖమ్మం, 14న పెద్దపల్లి, జహీరాబాద్, 15న నిజామాబాద్ పార్లమెంట్ లో బూత్ అధ్యక్షుల సమ్మేళనం జరగబోతుంది. మరోవైపు ఈ నెల 20 తర్వాత జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ప్రచారంపై తెలంగాణ బీజేపీ దూకుడు చూపిస్తోంది, అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, బీజేపీ తెలంగాణ పైన కొంత ఫుల్ ఫోకస్ పెట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పాజిటివ్ టాక్ ఉండడంతో దాన్ని ఎన్క్యాష్ చేసుకునే పనిలో బీజేపీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు నరేంద్ర మోదీ చరిష్మా, మరోవైపు రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత తెలంగాణలో బీజేపీకి ఒక పాజిటివ్ వేవ్ కనబడుతుందని పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. దీనిలో భాగంగా దానినంతా కూడా ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రతి ఒక్కరికి ఓటు అడిగే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపైన వారికి దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ నేతలు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థాయి బూత్ లెవెల్ సమ్మేళనం పూర్తయిందని చెప్పుకోవచ్చు. 8వ తేదీనే ఈ రోజు నుండి వరుసగా 5 రోజుల పాటు 17 పార్లమెంట్, అంటే ఇప్పటికే చేవెళ్ల పూర్తి కాగా మిగిలినటువంటి 16 పార్లమెంట్లకు సంబంధించి బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈరోజు హైదరాబాద్ పార్లమెంటు బూత్ అధ్యక్షుల సమ్మేళనం ఉండగా రేపు చూసుకున్నట్లయితే భువనగిరి బూత్ అధ్యక్షుల సమ్మేళనం ఉన్నది. 12వ తేదీన మహబూబ్ నగరు, వరంగల్ పార్లమెంట్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షుల సమావేశాలు ఉండడం జరిగింది. 13వ తేదీన ఆదిలాబాదు, కరీంనగరు, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఖమ్మం ఒకటే రోజు చూసుకున్నట్లయితే 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బూత్ స్థాయి సమ్మేళనాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 14న పెద్దపల్లి, జైరాబాద్, అదేవిధంగా 15న నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి బూత్ అధ్యక్షుల సమావేశాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు బూత్ అధ్యక్షుల సమావేశాలు నిర్వహిస్తూనే ఎక్కడెక్కడైతే బూత్ అధ్యక్షులకు సంబంధించినటువంటి సమావేశాలు లేవో ఆ ప్రాంతాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని కూడా వరుసగా 3 రోజుల పాటు నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. 15, 16, 17 తేదీల్లో అంటే అప్పటికే కొన్ని పార్లమెంట్ సమావేశాలు అన్ని పార్లమెంటు స్థాయిలో బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు పూర్తవుతాయి. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు అయితే దిశానిర్దేశం చేశారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా బూత్ స్థాయిలోకి వెళ్ళి ఓటర్లను ఆకట్టుకునే విధంగా, ఓటర్లకు వీరేదైతే జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్నటువంటి వ్యూహాలు అయితే వాటినన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ఎగ్జిక్యూట్ చేసే పనిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 11, 12, 13 తేదీలో మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకొని ఒకవైపు బూత్ పూర్తి చేయడం, ఆ తర్వాత మండల స్థాయిలో మీటింగులు పెట్టుకోవడం, అక్కడ నుండి క్షేత్రస్థాయికి వెళ్ళి కార్యాచరణను అమలు చేసే దిశగా అయితే పార్టీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి మనం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యే నాటికి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే జాతీయ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రచారం చేసేందుకు కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. 20వ తేదీ తర్వాత ఒకవైపు నామినేషన్లు జరుగుతుండడం, మరోవైపు ప్రచారానికి సంబంధించినటువంటి పర్వాన్ని స్పీడప్ చేయడం, అప్పటికే కొన్ని ఒక మొదటి దశ ఎన్నికలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ఎక్కడెక్కడైతే ఎలక్షన్ సంబంధించినటువంటి పూర్తయినా ఆ నేతలంతా వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.